ప్రైజ్రా దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈనాటి అంశాన్ని చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు కారు ద్రాక్షలు కాయట. కనుక కీర్తనలు 80:13-18 చూసుకున్నట్లయితే దేవుని ప్రజలు అవిధేయులైనందువలన ఎండిపోయిన ద్రాక్ష వల్లి వల్లి ఉన్నారు. ఎండిన ద్రాక్ష వల్లి ఉన్నారు. అవిధేయులైనటువంటి వ్యక్తులు ఇస్రాయేలీలో పాపము అధికమై ఉన్న వలన వారి జీవితాలలో ఎంత మాత్రము ఆత్మీయత లేదు. యెషయా గ్రంథము 5:4 చూసుకుంటున్నట్లయితే నేను ద్రాక్ష తోటని వేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను, నేను ద్రాక్ష తోటను వేసి ఉన్నాను కానీ మరి దానికంటే నేను ఏమి చెయ్యాలి, అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టిచున్నాను, అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణము ఏమై ఉంటున్నది. కనుక ఇజ్రాయేలులు దేవుని ఆజ్ఞనకు లోబడనందున కారు ద్రాక్షాలు కాసలి. ఆజ్ఞలకు లోబడట లేదు. ఇష్టానుసారమైనటువంటి పాప జీవితంలో జీవిస్తూ దేవునికి ఇష్టలుగా లేకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవన విధానాన్ని గడుపుతూ దేవుడంటే భయం లేనటువంటి ప్రజలు కారు ద్రాక్షాలు కాయించుదిరి. కనుక వారు పాప మార్గాలు దేవుడు ద్రాక్షాలు కారు ద్రాక్షాలతో వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారు ద్రాక్షాలతో చాలా మంది ఈ లోకంలో పాపము అధికమైపోతూ కారు ద్రాక్షాల వలె నిలబడి ఉంటున్నారు. పేరుకు క్రైస్తవ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. క్రైస్తవులకు తగ్గట్లుగా నడుచుకోలేరు. కనుక క్రైస్తవుల లాగా ఉండక వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ పాపం అనేటువంటి వాటితో జీవనము సాగిస్తూ వారి హృదయములో మలినమైనటువంటి కారు ద్రాక్షాలుగా ఉన్నారు. ఈ లోక పరిస్థితులు చూస్తూ ఉన్నట్లయితే వారి హృదయములో కుళ్ళిపోయినటువంటి వ్యర్థమైనటువంటి జీవితాలు, నాణ్యతగా లేని జీవితాలు, ఈ రకముగా అనేకమైనటువంటి జీవితాలు పాపంలో జీవిస్తూ అందరూ కూడా దేవునికి విరోధులుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు విరోధులుగా పనిచేస్తూ ఉంటున్నారు. అందుకే పౌలు అంటున్నాడు కదా, భేదములు అసూయలు పనికిరావు. భేదాలు అసూయలు క్రోధములు ద్వేషములు అచ్చరములు ఎన్నో ఎన్నో కార్యాలు చేస్తూ తినుచు త్రాగుచు సుఖించుచు చిల్లంగితనములను పాప జీవితాలను జీవిస్తూ దేవుని యొక్క పేరు ఒక ట్యాగుగా గుర్తుపెట్టి ఒక పేరును పెట్టుకొని అన్ని విధాలా చేస్తూ ఉంటూ ఉన్నారు. వీరే కారు ద్రాక్షాలు, దేవునికి చెడు అన్నటువంటి ద్రాక్షాలుగా నిలిచి ఉంటున్నారు లోకంలో. వారి వారి పరిస్థితులను అర్థం చేసుకోరు. వారు ఎలా జీవిస్తున్నారో అర్థం చేసుకోరు. దేవుని మీద నిందలు మోపుతూ దేవునితో మరి దూరమైపోతూ ఉన్నటువంటి వీరిని మనము కారు ద్రాక్షాలుగా కాయించు ఉంటున్నారు. దేవునికి లోబడరు. అనేకమైన
క్రూరమైనటువంటి చేష్టలు ఉన్నాయి. క్రూరమైనటువంటి ఈ మధ్య జరిగిన విశాఖ కేసులో కూడా ఇదే క్రూరమైనటువంటి మృగాల మధ్య జీవిస్తూ ఉంటున్నారు. ఎవరిని మింగుదునా, ఎవరిని చంపుదునా, ఎవరిని హత్య చేతునా అని కేసులు కూడా తారుమారు చేసేటటువంటి చిల్లంగితనాలు ఎంతో మంది జీవిస్తూ ఉంటున్నారు. కనుకనే అపోస్తలైన కార్యములు 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దుష్ట ఫలములు ఫలించని, ఇక్కడ ఏం రాయబడింది, దుష్ట ఫలములు ఫలించిన ఇద్దరు సంఘ సభ్యులను గురించి మనం తెలుసుకున్నట్లయితే, అననీయ సపీర వారు దేవునికి ఇవ్వవలసినటువంటి ఇవ్వకుండా వారు కొంత ధనాన్ని దాచుకొని, వారు పొలము నమ్మినటువంటి ధనాన్ని దాచుకొని అందరూ సమానముగా కూడి ఇచ్చుటలో మరలా అందులో ఎవరికి కష్టం వచ్చినా దేవుడు మరలా అందులో నుండి మరి పేదలు అందరికీ సమాన భాగముగా పంచి ఇచ్చే రీతిలో ఉండగా అందులో కొంత దాచుకొని ఇచ్చుటలో మరి సంఘములోనే వారు మరణించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో అధిక పాపము చేసినటువంటి వారికి దేవుడు ఇలాంటి శిక్షలు ఎన్నో కలుగజేస్తూ ఉంటాడు. కనుక దేవుని మీద భక్తి భయం అనేటువంటిది ఉండదు. లోకంలో ఎవరు చూస్తారులే నన్ను అనేటువంటి స్వభావముతో నటిస్తూ ఉంటారు. ఇదే నటన జీవితాలను మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక ఇటువంటి వారు అనేకులు ఈ లోకంలో తిరుగుతూ చలామణి చేస్తూ ఉంటారు. ఎంతో మంది దేవునికి అయిష్టులుగా జీవిస్తూ ఉంటున్నారు. లోకంలో భయం లేనటువంటి పరిస్థితి నెలకొల్పుటలో ఎన్నో రీతులుగా సాగిపోతూ ఉంటున్నారు. ఒకరంటే ఒకరికి గిట్టనటువంటి పరిస్థితి, ఒకరంటే ఒకరికి ద్వేషము, ఒకరంటే ఒకరికి పడనటువంటి తీరులో ఒక సేవకులుగా ఉంటూ కూడా మనలో మనకే ఎన్నో విరోధాలు కలుగుతూ ఉంటున్నాయి. కనుక ఎక్కడ శాంతి సమాధానము, ఎక్కడ దేవుణ్ణి ప్రేమించుట, ఎక్కడ దేవుని ఆత్మ ద్వారా నడుస్తూ ఉంటున్నారు, చేసే అన్ని తప్పుడు బోధలు తప్పుడు శాస్త్రాలు చేస్తూ అనేకుల మీద విరుచుకోబడుతూ ఉంటారు. కనుక దేవునికి తెలియకుండా నువ్వు ఏ పని చేసినా దేవుడు నిన్ను అడ్డగిస్తూ ఉంటాడు. కనుకనే దేవుడు ఇశ్రాయేలీయులతో శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా, శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నిన్ను నాటి తిని మిమ్మల్ని శ్రేష్ఠులుగా పుట్టించినాను, శ్రేష్ట జీవితాన్ని జీవించమని నేను చెప్పి ఉండగా కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు మంచి విత్తనము నాటినాను, కాని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని మంచి విత్తనము కలిగినటువంటి చెట్టును నాటి తిని కనుక నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె, జాతిహీనపు పనికిరాని ద్రాక్ష వల్లిల వలె తయారైనారు. నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి, భ్రష్ట సంతానమై ఉన్నారు, విరోధముగా దేవునికి పనిచేస్తూ ఉంటున్నారు, విరోధముగా అన్యజనుల విగ్రహాలను మ్రొక్కుచూ ఉంటున్నారు. దేవుడంటే భయం లేనటువంటి ప్రజలుగా మారిపోయినారు, పాపము అధికములో దిగచారిపోయి ఉంటున్నారు. కనుకనే అనేకమైనటువంటి ముళ్ళు పెట్టి దేవుడు అణిచివేస్తున్నప్పటికీ మాట వినటువంటి ప్రజలు లోకంలో ఉంటూ ఉంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, భ్రష్ట సంతానమా,
నువ్వు కారు ద్రాక్షలు ఎలా కాచి ఉన్నాయి అని దేవుడు అడుగుతూ ఉంటున్నారు. నిజమే, ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో కారు ద్రాక్షలు కాస్తూ ఉంటున్నారు. ప్రపంచాన్ని ఏలేటటువంటి గొప్ప గొప్ప వారు కూడా తప్పిపోతూ ఉంటున్నారు, పాపం చేస్తూ ఉంటున్నారు, ఎన్నో రీతిలుగా ప్రపంచాలను కూలీ చేస్తూ అనేక రీతిలుగా భ్రష్ట పట్టిస్తున్నటువంటి అనేకులు లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ సత్యము, ఎక్కడ నీతి, భయము, ఇష్టానుసారమైనటువంటి పరిపాలనలో మనము జీవిస్తూ ఉంటున్నాం. ఇలాంటి జీవితము దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, ప్రతి వ్యక్తి మంచి ద్రాక్షావల్లిగా జీవించాలి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటుగట్టబడితేనే మీరు ఫలించే వృక్షముగా ఉంటారు. మీరు అంటుగట్టనప్పుడు మీరు వేరైపోదురు, వేరైపోయి ఏమీ చేయలేరు. దేవునికి వేరై ఉంటే నువ్వు ఏది కూడా చేయలేవు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు మించిన వాళ్ళు లేరు, నేను అన్ని చేయగలను, ఇక దేవుడెందుకు అని ఎంతో మంది నిర్రనిల్గుతూ ఉంటారు. కానీ దేవుని చిత్తం లేనిదే చీమైనా చావదు. ప్రతిదీ ఆయన చేతిలో ఉన్నది, ప్రతి సృష్టి ఆయన సృష్టించినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ప్రతిదీ ఆయనకు తెలుసు. ఇలాగనే ఒక జ్ఞానము లేనటువంటి వాడు, నేను ఎంతో గొప్పవాణ్ణి, జ్ఞానవంతుడిని, కానీ నాకంటే జ్ఞానవంతుడు మరొకడు లేడు అంటే, నువ్వు జ్ఞానవంతుడు అయితే దేవుడు నీకంటే జ్ఞానవంతుడు అయి ఉన్నాడు. కనుక ఆయన జ్ఞానముతో నీ జ్ఞానము సరిపోదు. సలమోను చెప్పినట్లు నీకు ఏమి కావాలో కోరుకోమన్నప్పుడు దేవుడు సలమోను అంటున్నాడు కదా, దేవాని జ్ఞానమును నాకు దయచేయు, నీ జ్ఞానము నాకు ఇచ్చినట్లయితే నేను అనేకములుగా ఆశీర్వదింపబడతా. అంతటి జ్ఞానము ఉన్న సలమోనే దేవునికి లోబడి మాట్లాడుతూ ఉంటున్నారు. మరి నాకు జ్ఞానము ఉన్నది దేవుని కంటే జ్ఞానవంతుడనని నిర్రనిలిగినటువంటి వాడు ఒక దినాన కూలిపోయే స్థితిలో ఉండగలుగుతాడు. జ్ఞానం లేనటువంటి వాడు మూర్ఖుడితో సమానము, దేనికి పనికిరా. ఇలాగే ఒక అతను, నేను జ్ఞానవంతుడని అని పోతూ ఉంటున్నాడు. పోతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక కోకిల ఎంతో మంచి స్వరముతో అది పూయుచూ ఉన్నప్పుడు ఆ స్వరాన్ని ఇష్టపడ్డాడు. కానీ ఆ పక్షి ఎంతో నల్లగా ఉన్నది. కనుక జ్ఞానవంతుడు ఏమంటున్నాడు, ఈ పక్షి స్వరము ఎంతో అందంగా ఉన్నది, కానీ ఈ కోకిల ఎందుకు నల్లగా సృష్టించినాడు దేవుడు అని దేవుణ్ణే ప్రశ్నించే వారిగా ఉంటున్నారు. ఇంకా పోనో మంచిగా పొలాలలో నాట్యం చేస్తున్నటువంటి నెమలిని చూసి ఎంతో చక్కగా నాట్యం చేస్తుంది, త్వర విప్పి నాట్యం చేస్తున్నటువంటి ఈ నెమలి పక్షి దీని యొక్క స్వరము ఎంతో
సన్నగా పీళ్ళగా ఉందని మనసులో అనుకుంటూ ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని సృష్టి సరిలేదు, ఈ పక్షికేమో స్వరము సన్నగా ఉన్నది, ఆ పక్షి ఏమో అంత మంచి స్వరము ఇచ్చి రంగును మాత్రము నల్ల రంగుని ఇచ్చి ఉన్నాడు, ఈ పక్షికేమో అనేక రంగులు కలిగినటువంటి శరీరము, ఈకలు కలిగినటువంటి అందమైన పక్షిగా ఇచ్చినాడు అని దేవునిని జ్ఞానం లేనని ఎంచేటటువంటి ప్రజలు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవునికి మించిపోయినటువంటి వారు ఉంటున్నారు. అనేకులు వారు వారు స్వార్థముగా మాట్లాడుతూ ఉంటారు. స్వార్థము పనికిరాదు. దేవుడు ఎవరికి ఏ తలాంతులు ఇచ్చి ఉంటున్నాడో ఆ తలాంతుల ప్రకారము లోకంలో సృష్టి జరుగుతూ ఉంటున్నది. కనుకనే ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు విశ్రాంతి కొరకు మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాడు. మంచి గాలి వాన గాలి విసిరినప్పుడు ఆ యొక్క మర్రి చెట్టు మర్రికాయలన్నీ కూడా అతని మీద పడిపోయినాయి. గాలికి మంచి నిద్రలో అలసటలో ఉన్నప్పుడు లేచి చూసుకున్నప్పుడు అవి మర్రికాయలు కనుక అతడు జీవించి ఉన్నాడు. అదే వేరే కాయలై ఉంటే అదే కొబ్బరికాయలు కావచ్చు, ఇంకా ఏమైనా బరువైన కాయలు కావచ్చు, ఆ కాయలు పడినప్పుడు ఆ మనిషి యొక్క జీవితము మరణమే. కనుక అతడు అప్పుడు లేచి, అయ్యో నేను ఇంతగా నిద్రపోయినాను, ఈ యొక్క కాయలన్నీ నా మీద నిండుకొని పోయి పడి ఉన్నాయి, అయినా నాకు శృఫ లేదు. అదే పెద్ద కాయలై ఉంటే పాటికి నేను ఎప్పుడో మరణించి పొందును. చూడండి, మనిషి కొరకు దేవుడు చెట్టు నీడ కొరకు, విశ్రాంతి కొరకు ఆయన చెట్టు నీడను, ఆ చెట్టుకు ఎంత నీడ కావాలనో అంత నీడను ఇచ్చి మనుషుల కొరకు ప్రకృతిని సృష్టించినటువంటి జ్ఞానము కలిగిన దేవునినే నీవు ఆ రీతిగా మాట్లాడుతున్నావంటే నీలో ఏ పాటి జ్ఞానం ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి అనుకున్నాడప్పుడు, నేను జ్ఞానం లేనటువంటి వాడిని, కనుకనే దేవుని సృష్టి గొప్పదని తలంచినాడు. అందుకే తెలిసి తెలియనటువంటి జ్ఞానముతో నడుచుకున్నటువంటి అనేక మూర్ఖులున్నారు. తర్వాత తన తప్పిదము తెలుసుకునేసరికి అంత జరిగిపోతూ ఉంటున్నది. కాలము నీ కోసము ఆగిపోదు, కాలము తనంతట తన పని చేసుకుంటూ పోతూ ఉంటున్నది. కానీ కాలాన్ని ఎవరు కూడా ఆపలేరు. సమస్తము సృష్టించింది ఆయనే, తన యొక్క సృష్టిని నడిపించుకుంటూ ఉంటున్నాడు. మానవుడు ఎంత లేజీగా ఉంటూ తన పనులు తను చేసుకోవడమే కష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ ఉంటున్నాడు. పైపెచ్చు నేను జ్ఞానవంతుడనని వెర్రవీగుతూ ఉంటాను. చూడండి, లోకము సరిలేనప్పుడు, ప్రభుత్వాలు సరిలేనప్పుడు, పాపము అధికమైతున్నప్పుడు, దొంగ పరిపాలనలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడికి తెలియదా? ప్రతిదీ తెలుసు. నీ పాపాన్ని పట్టించేది దేవుడై ఉంటున్నాడు. నీ అధికముగా పాపము చేయకుడి అని దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మాట విననల్లని ప్రజలను
దేవుడు తప్పకుండా పట్టించే దేవుడు. ప్రజలకే ప్రజల చేతికి పట్టించి వారిని శిక్షించే దేవుడు అయి అంటున్నాడు. కనుక ప్రతి విషయంలో దేవునికి లోబడి జీవితమును, లోతైన జీవితమును మనము జీవించుకుంటకు నేర్చుకుందాం. కనుక ప్రతి వ్యక్తి ప్రార్థనలో గడుపుటకు తన జీవితము ఏమై ఉంటున్నదో పరిశీలించుకున్నటకును దేవుడే మనకు సహాయకుడు, జ్ఞానాన్ని దయచేసే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేయగా. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, కనికరము గల మా పరలోకపు తండ్రి, నీ కృపా సత్యమును మాకు దయచేస్తూ అనుదినములు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అనేక విషయాలలో అనేక పనులలో మాకు శక్తిని బలాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రతి విషయంలోనూ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కంటే ప్రభువా నీ జ్ఞానము ఎంతో విలువైనది, ఎంతో ప్రయోజనకరమైనది. ప్రతి విషయములోనూ ప్రభువా వెన్ను తట్టి మాట్లాడే దేవుడు. కనుక ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి, ఎగ్జామ్ రాసేటటువంటి వారికి సహాయకుడిగా ఉండండి, తెలివిని జ్ఞానమును సమృద్ధిగా దయచేసి వారు మంచిగా మార్పులతో పాస్ అవునాగన సహాయం చేయమని. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభు. అనేక అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థత పరచండి. జ్ఞానము లేని మూర్ఖులకు జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి సమయంలో ప్రతి నిమిషంలో మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మాతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన దేవానికి వందనములు స్తోత్రములు ప్రభు. ఇలాంటి సమయాలు, ఇలాంటి గడియలు మాకు ఎన్నో జీవితంలో నేర్పించే పాఠాలుగా మాకు దయచేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సమయాన్ని, దినాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునాం పెట్టాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోమని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆమేన్.